నమస్తే, వీధరుగుకు స్వాగతం. బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 నవంబర్ 19 షో తాలూకు అన్సీన్ ఎపిసోడ్ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇందులో ముఖ్యంగా సోహెల్ అండ్ అవినాష్ లాస్య ఎవరెవరు క్యాప్టెన్ అవ్వలేదని డిస్కస్ చేసుకుంటున్నారు. అఖిల్ ఇప్పటి వరకు ఓన్ గా కాలేదు కదా అని సోహెల్ అంటే, అలా అయితే నేను కూడా కాలేదని లాస్య చెప్తోంది. సో నిన్ను కట్టప్ప అన్నారు, నువ్వు అవమానాన్ని భరించావు కదా, ఇంకేంటి ఇంకేం కావాలని చెప్పారంటే, అబ్బా థ్యాంక్స్ తమ్ముడు గుర్తించావని లాస్య కూడా హ్యాపీ ఫీల్ అయిందనమాట. తర్వాత సోహెల్ అండ్ హారిక ఇద్దరు కూడా మొన్న ఆయన గొడవ గురించి మాట్లాడుకుంటున్నారు. నేను మొదటిసారి అరిచానంతగా ఇప్పటి వరకు అసలు ఎప్పుడు అంత అరవలేదు షోలో అని చెప్పి చెప్తుంది హారిక. అండ్ ఈ హౌస్లో మూడ్స్ అలా మారిపోతాయి అనుకుంటున్నారనమాట. వీళ్ళిద్దరూ బాగా రియలైజ్ అయ్యి బాగా కలిసిపోవటం చాలా బాగుంది. నాకు సార్ మనల్ని తిడతారేమో అని అనుకుంటున్నారు. సో మోనల్ నిన్న కొంచెం అది అలిగింది కదా ఫ్యామిలీ గురించి. సో ఆ విషయంలో బేసిక్గా ఏం జరిగిందంటే, అదే అఖిల్ చెప్పాడు ఫ్యామిలీ కూడా రాలేదు నీది చూసుకో అని చెప్పి. సో మోనల్ ఎవరో అన్నారు, నాకు అది నచ్చలేదంటే అఖిల్ కూడా అదే క్లియర్గా చెప్పాడనమాట. నేనే అన్నాను ఎవరో కాదు, సో మీ ఫ్యామిలీ కూడా రాలేదు కాబట్టి నీకు అది పనిష్మెంట్ లాగా అంటే పూర్తిగా మానేయకపోయినా డిలే చేయించే అవకాశం ఉంది, సో జాగ్రత్తగా ఉండాలి నువ్వు అని చెప్పి నా ఉద్దేశం అని కొంచెం కన్విన్సింగ్ అని చెప్పాడనమాట. అండ్ తను కూడా కొంచెం అర్థం చేసుకున్నట్లు అయింది అనిపించింది. తర్వాత అవినాష్ అండ్ వీళ్ళ డిస్కషన్లో కూడా అదే వచ్చింది టాపిక్. అవినాష్ కూడా అదే చెప్పాడు, అజ్ అంటే ఫ్యామిలీ కూడా రాలేదు కాబట్టి నువ్వు అలర్ట్గా ఉండాలి, సో టాస్క్ అది దోసిపోయినంత మాత్రం ఏం కాదు, సో టాస్క్ అంటే జాగ్రత్త చేయాలి అని చెప్పి చెప్పాడు. బహుశా ఇక్కడ ఇంత డిస్కషన్ జరిగింది కాబట్టే మోనల్కి ఇట్లా ఫ్యామిలీ మదర్ నుంచి మెసేజ్ ఇచ్చి కొంచెం అంటే రారేమో అన్న టైప్ బిల్డప్ ఇచ్చి అంత గేమ్ ప్లే చేశాడేమో బిగ్ బాస్ కూడా అని అనిపించింది అనమాట. సో అండ్ హారిక అండ్ అఖిల్ ఏమో ఫ్యామిలీ వచ్చింది కానీ ఏంటో అంత ఇలా వచ్చి అలా ఫ్లాష్ లాగా వెళ్ళిపోయారు, సో సరిపోలేదు ఇంకా ఏదో అసలు ఏం మాట్లాడారో కూడా గుర్తు రావట్లేదు అని చెప్పేసి ఇద్దరు రికలెక్ట్ చేసుకుంటున్నారు అనమాట. వీళ్ళిద్దరు ఫ్యామిలీస్ వచ్చాయి కదా ఇవాళ. తర్వాత వీళ్ళు అవినాష్ అండ్ హర్యానానేమో ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్లుంటుంది పాటని పూర్తిగా లిరిక్ మార్చేసి టాస్క్ గురించి పాడుకుంటూ ప్యారడీ చేసి పాడారు, బాగుంది సరదాగా ఉంది. తర్వాత లాస్య కూడా జున్నుగాడి కోసం గోపాల బాలుడమ్మ పాట ఉంటుంది కదా చాలా బాగుంటుంది, చాలా బాగా పాడింది, చక్కగా పాడింది. హారిక కొంచెం ఎమోషనల్ అయింది అనిపించింది ఆ పాట పాడుతూ. తర్వాత ఇంకా అభిజిత్ గురించి ఈరోజు లైక్ అంటే నిన్న కొంత మాట్లాడుకున్నాం కదా, అసలు అంటే వాళ్ళు ఇంకొకటి సర్ప్రైజింగ్ పాయింట్ ఏంటంటే హర్యానా గురించి వచ్చాడు కదా, హర్యానా వాళ్ళ ఫ్రెండ్ వినీత్ అని చెప్పేసి తను అభికి హాయ్ చెప్పి నీకు బిగ్ ఫ్యాన్ ని అని చెప్పి చెప్తున్నాడు. దట్స్ వెరీ సర్ప్రైజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్, అంటే ఇంకొకళ్ళ ఫ్యామిలీ కోసం వచ్చి నీకు బిగ్ ఫ్యాన్ ని అని చెప్పడం ఐ థింక్ కౌశల్ తర్వాత మళ్ళీ తనకే జరిగిందేమో అనిపించింది. కౌశల్కి కూడా ఎవరో ఒకళ్ళు చెప్పినట్టు గుర్తు నాకు. సో దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట నాకు. తర్వాత అసలు బ్యాక్ బిచ్చింగ్ అనే పదం బిగ్ బాస్ హౌస్ లో ఎంత రిలవెంట్ అనేది ఒకసారి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇక్కడ బిగ్ బాస్ హౌస్ లో అన్ని కెమెరాల ముందే మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ ఇక్కడ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరాల ముందు అభిజిత్ అన్నట్టు కెమెరాల ముందు మాట్లాడుకుంటారు కాబట్టి దాన్ని బ్యాక్ బిచ్చింగ్ అనటానికి లేదు. ఎందుకంటే ఎప్పుడు ఎవరి వీడియో ఎవరికి చూపిస్తారో తెలియదు, సో వాళ్ళకి కూడా ఆ ఐడియా ఉండాలి. అంటే కొంచెమన్నా ఆలోచించే వాళ్ళు అయితే అరే మనం ఇక్కడ ఇట్లా మాట్లాడుకుంటే మన వీడియో వాళ్ళకి చూపిస్తారా అని తెలుస్తుంది కదా, తెలిసే మాట్లాడుకున్నట్టే లెక్క మనం కన్సిడర్ చేయాలి. అంటే నో డౌట్ వీళ్ళు నలుగురు మాట్లాడుకున్నది అంటే లాస్య హారిక అభిజిత్ అండ్ నోయల్ మాట్లాడుకున్న విషయాలే చాలాసార్లు చూపించారు బిగ్ బాస్, బట్ మిగతా వాళ్ళు కూడా మాట్లాడుకునే ఉంటారు డౌట్ లేదు. ఎందుకంటే బిగ్ బాస్ అనే ఇంట్లో ఫోన్ ఉండదు, టీవీ ఉండదు, ఏమీ ఎంటర్టైన్మెంట్ అనేది లేనప్పుడు మాట్లాడుకోవడమే ఎంటర్టైన్మెంట్, ఏదో టాస్క్లు చేయటం ఒక ఎంటర్టైన్మెంట్ లేదంటే మాట్లాడుకోవడమే ఎంటర్టైన్మెంట్. సో ఆ మాటల్లో పక్కన వాళ్ళ టాపిక్లు రావడం అనేది చాలా న్యాచురల్, అత్యంత సహజమైన విషయం అనమాట అది. సో అలా వచ్చినప్పుడు వాళ్ళ గురించి అంత అంటే దాన్ని బ్యాక్ బిచ్చింగ్ అంటాం అది కరెక్ట్ కాదు. అండ్ అలా అంటే ఇప్పుడు మనం వాళ్ళ టాపిక్ వచ్చినప్పుడు మన టాపిక్ ఆపేసి హలో హలో రెండు రెండు మీ గురించి మాట్లాడుకుంటున్నాను వాళ్ళు పిలిచి వాళ్ళ ముందు మాట్లాడుకోలేరు కదా. ఇప్పుడు వస్తుందంటే అది ఇప్పుడు మన ముందంతా ఫుల్ సరదాగా నవ్వుతూ మాట్లాడేసి వాళ్ళు అటు పక్కకు వెళ్ళగానే అంటే అవుట్ సైడ్ నేను చెప్తున్నది, వాళ్ళు పక్కకు వెళ్ళగానే వాళ్ళ గురించి వెనకాల చెడుగా మాట్లాడుకుంటే అప్పుడు మీరు మనం ఆ మాట అన్నా ఒక అర్థం ఉంది. బట్ బిగ్ బాస్లో మాత్రం ఈ పదానికి మాత్రం అస్సలు రెలవెన్స్ లేదు, ఇది వాడటానికే వీల్లేదని నాకు అనిపిస్తోంది. ఏమాత్రం కొంచెం ఆలోచించినా అది అందరికీ తెలుస్తుంది. అంటే ఎందుకంటే ఈ వీడియోస్ ఎప్పుడైనా ఎవరికైనా చూపించే అవకాశం ఉంది కాబట్టి ఇట్స్ లైక్ ఓపెన్ టాక్ ఓన్లీ, వాళ్ళ ముందు మాట్లాడినంత మాత్రాన అది వెనక మాట్లాడుతున్నట్టు బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నట్టు కాదనమాట. సో అందుకే అభిజిత్ విషయంలో కూడా ఐ డోంట్ అగ్రీ. అండ్ క్లియర్గా అభిజిత్ అందరితో మంచివాడిని అనిపించుకోవాలి, అందరితో బాగుండాలి ఈ టైప్ ఫీలింగ్ అయితే తనకి లేదు, అలా అయితే యాక్షన్ అయితే అస్సలు చేయడు. సో ఇప్పుడు తను మిగతా వాళ్ళ ముందు ఏం మాట్లాడాడో వాళ్ళ గురించి వెనకాల వాళ్ళు లేనప్పుడు వాళ్ళు ఉన్నా కూడా అదే మాట్లాడతాడు, ఆ విషయం ఫస్ట్ నుంచి తన అందరికీ అదే క్లారిటీ ఇస్తున్నాడు. సో మేబీ కొంచెం జోకులు ఏమన్నా ఒకటి రెండు జోకులు తక్కువ వేస్తే వేయొచ్చేమో కానీ ఉన్నారు కదా ఎదురుగాని వాళ్ళు ఫీల్ అవుతారేమో అని అది కూడా. సో బట్ మాట్లాడటానికి అయితే తన ఒపీనియన్
చెప్పడానికైతే అభిజిత్ ఎప్పుడు భయపడలేదు, భయపడడు కూడా అనిపించింది నాకు అతని మెంటాలిటీ ఇన్ని రోజులు అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి. మోనాల్ వాళ్ళ సిస్టర్ అంత సీరియస్ గా చెప్పడం అనేది మాత్రం కరెక్ట్ కాదేమో, కొంచెం స్మూత్ గా చెప్పినా బాగుండేదేమో అని అనిపించింది అనమాట. సో బేసిక్ గా ఈ పదానికి, అసలు ఈ బ్యాక్ బిచ్చింగ్ అనే పదానికి బిగ్ బాస్ హౌస్ లో రెలవెన్సే లేదు అనేది నా పాయింట్ అనమాట. అదే చెప్దామని చెప్పేసి ఈ రోజు అన్సీన్ టాపిక్స్ తో కలిపి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి, అలాగే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కన ఉండే గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ కూడా ఎనేబుల్ చేసుకోండి. వీదర్ విచ్ చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.